వెల్కమ్ టు జాహ్నవీన్ హోమ్. నేను జాహ్నవీని. యాక్చువల్లీ కెమెరా ముందుకు వచ్చి చాలా రోజులైంది. నిజానికి ఈ బ్రేక్ కూడా ఒక కారణం ఉంది. ఒక రీజన్, నా పర్సనల్ రీజన్ అయితే, యాక్చువల్లీ నా ఫ్యామిలీ మెంబరే ఒకళ్ళు నా వీడియోలో కొంత కంటెంట్ సరిగ్గా లేదు అన్నట్లుగా అన్నారు. సో నేను చెక్ చేసుకోవాలనుకున్నాను, ఏంటి లోపం, ఏంటి నా వీడియోల్లో ఉన్న లోపం ఏంటి అన్న ఉద్దేశంతో కొంత బ్రేక్ అయితే నేను తీసుకున్నాను. నేను ఎప్పుడు జనరల్గా మిగతా వాళ్ళ వీడియోస్ అలాంటివి పెద్దగా గమనించను. దాదాపుగా 2-3 మంత్స్ నుండి రెగ్యులర్గా వీడియోస్ లేకపోయిన కారణం కూడా 2 రీజన్స్, అందులో ఇది ఒకటి. తెలుగు ఛానల్స్, మిగతా ఛానల్స్ ఎలా ఉన్నాయి, తెలుగు కాకపోయినా వేరే భాషలైనా ఎలా ఉన్నాయి, మనం ఏం చేస్తున్నాము అని అదొక చెక్కింగ్ ఒక కారణం అయితే, నా పర్సనల్ రీజన్ ఒక కారణం. చూసేవాళ్ళని బట్టే కదా ఎవరైనా కూడా చేసేది. ఇప్పుడు చూసేవాళ్ళు ఉంటే చేస్తారు, ఇప్పుడు నేను ఏదైనా చెప్పినప్పుడు మీరు వింటే, మీరు చూస్తున్నారనుకుంటే రెండోసారి అదే సబ్జెక్ట్లో నేను కంటిన్యూ అవుతాను. అయితే మార్కెట్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి, యూట్యూబ్ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి, నాకు కొంత టైం అనేది దీనికి ఆలోచించుకోవటానికి కొంత టైం పడుతుంది. సో ఈ గ్యాప్లో మరీ అంతే నెలల తరబడి వీడియోస్ పెట్టకుండా అట్లా ఉండే బదులు ఒకటి ఒకటి అప్పుడొకటి అప్పుడొకటి పెడుతున్నాను. చాలామంది కంఫర్ట్ పెట్టండి, అవి పెట్టండి, హార్పిక్ పెట్టండి, ఇలాంటి రిన్ సోప్ పెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి అని అడుగుతున్నారు. నేను ప్రతి ప్రోడక్ట్ ఏం తయారు చేయలేదు, కొన్ని మాత్రం తయారు చేశాను. అయితే మీకు చూపించినవి కాకుండా ఇంకా నేను తయారు చేసినవి కూడా ఉన్నాయి. సో ఆ బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నిదానంగా కొంత సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగినాక పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నాను. అయితే ఇక్కడ ఇంకోటి విషయం కూడా ఉంది. తెలుగులో ఒక కొన్ని వీడియోస్ వరకే నేను అది సవినయంగా చెప్పగలను. ఏంటంటే కొన్ని వీడియోస్ ప్రారంభమైతే నాది. ఇప్పుడు ధూప్ స్టిక్స్ ఉన్నాయి. ధూప్ స్టిక్స్ నేను అప్లోడ్ చేసే ముందు తెలుగులో ఒకే ఒక లేడీ పెట్టారు, ఆవిడ మెషర్మెంట్స్ అవేం పెట్టలేదు. తర్వాత నాదే తెలుగులో వీడియో. అంటే సగటు మనిషి అర్థం చేసుకోవటానికి చేసుకుంటే ఏమి లోటుపాట్లు ఉంటాయనేది అర్థమయ్యేటట్టు చెప్పిన మొదటి వ్యక్తి నేనే. అంటే మెజర్మెంట్స్తో చెప్పిన దాన్ని నేనే. అట్లాగే శానిటైజర్ కూడా మేబీ ఇంగ్లీష్ వర్షన్ ఫస్ట్ అప్లోడ్ చేశాను, తర్వాత తెలుగుకి వచ్చేసరికి కొంత లేట్ అయింది. అంటే నాకు వీడియో రికార్డింగ్ ఇవంతా అప్పట్లో పెద్దగా తెలియదు, ఇప్పుడు కూడా పెద్దగా తెలియదు. ఏదో పని నడుపుతున్నాను, దీని గురించి కూడా కొంత తెలుసుకోవాలి నేను. అట్లా ఇదొకటి నేనే. మీకు చెప్పిన మామిడాకు తెలుగు మొత్తంలో ఎక్కడా లేదు, నాకు ముందు అప్లోడ్ చేసిన వాళ్ళే లేరు. తమిళ్లో ఒకళ్ళు పెట్టారు తర్వాత. అంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా ఆ సెర్చ్లో చూసుకుంటే ఇది ఎంతమంది పెట్టారు అనేది చూసుకుంటారు నేను ఆ మోడల్ని. టీటీడీ వంటకాలు పెట్టారు. టీటీడీ వంటకాలు టీటీడీ బుక్ చూసి పెట్టాను నేను. అంటే ఒక బుక్ తెప్పించుకొని దాంట్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు టీటీడీ వంటకాలు పెట్టాను. ఆ టీటీడీ వంటకాలు నాకు తెలిసి అయితే ఎవరు పెట్టి ఉండరు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే టీటీడీ వాళ్ళే అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు ఈ బుక్ గురించి కొంత న్యూస్లలో చెప్పున్నారు. కానీ వంటకాలు అనేది ఎక్కడ కూడా ఎవరు అప్లోడ్ చేయలేదు. ఒక 3 పెట్టాను నేను ఆ రోజు. దోశ ఒకటి, పులిహార ఒకటి, దద్దోచన ఒకటి, 4th 1 రవ కేసరి, ఈ 4. ఈ 4 కూడా మీకు అంటే ఆ ఏదైతే ఇంగ్రీడియంట్స్ అందులో ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో దాని ప్రకారం మీరు వండుకున్నప్పుడు వాటి రుచి అనేది మనం కంపేర్ చేయలేం. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, ద సీక్రెట్ ఫుడ్స్ ఆఫ్ గాడ్ టీటీడీ. అయితే ఇందులో చాలా ఉన్నాయి, ఇవి కాకుండా చాలా ఉన్నాయి. అయితే వాళ్ళ మెజర్మెంట్స్ ఎట్లాగంటే మనకి మనం చెప్పిన క్వాంటిటీ లాగా ఇవ్వరు. వాళ్ళు పెద్ద మోతాదులో చేస్తారు కదా క్వాంటిటీ అనేది, ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా ఉంటాయి. 4 కేజెస్కి రాస్తారన్నమాట. ఈ క్వాంటిటీస్ అన్నీ మనం డివైడ్ చేసుకోవాలి. మనమే కొంత మనకు ఉన్న నాలెడ్జ్ కొద్ది కొన్ని తయారు చేసుకోవాలి. అంతేగాని ఐటమ్ ఇస్తారు, మెషర్మెంట్ ఇస్తారు.
అంతే, ఇది ముందు చేయాలి, ఇది వెనక చేయాలి, ఇది ఇలా పాకం పట్టుకోవాలి, ఇది ఇలాగా, అట్లా అంతా ఏముండదు. రెసిపీ బుక్ లాగా దీన్ని మనం చూడలేము. ముందు దేవస్థానం వాళ్ళ సేవలు అంటే ఈ బుక్లో ముందు భాగంలో దేవస్థానం సంబంధించిన సేవలు అవన్నీ ఉంటాయి, ఫోటో పిక్స్ అవన్నీ ఉంటాయి. ఇది రెండు రకాలుగా దొరుకుతుంది మనకి. ఆన్లైన్లో శ్రీవారి ప్రసాదాలతో పాటు ఈ బుక్ 5,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఉట్టి బుక్ నేను వేరే వాళ్ళ ద్వారా 500కు ఎంతకో తెప్పించుకున్నా. అప్పుడు ఫస్ట్ అయితే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను, ఈ బుక్ నాకు కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను తెప్పించుకున్నాను. ఆ టైంలో ఎందుకనో ఇది ఆన్లైన్లో లేదు, నేను తర్వాత తెప్పించుకున్నాను. నేను కూడా నాకు ఏదైనా డౌట్ ఉంటే వెళ్ళి మళ్ళీ ఇందులో వెరిఫై చేసుకుంటా ఇంగ్రీడియంట్స్ అనేది. జనరల్గా మనం ఎవరం కూడా పులిహారలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు లేకుండా ఎవరు చేయరు కదా, ఇది టీటీడీది అనమాట. ఆ రెసిపీ అంతా కూడా టీటీడీది. మళ్ళీ మీరు వెళ్ళి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే, లేడీస్ ఎవరైనా ఉంటే ఆ దోశ కానీ మీరు అంటే ఒకటండి, నెయ్యి అంటే నెయ్యి వేసుకోవాలి, నువ్వుల నూనె అంటే నువ్వుల నూనె వేసుకోవాలి, నువ్వుల నూనె అంటే ఆర్గానిక్ నువ్వుల నూనె వేసుకోవాల్సిందే. మీరు మర్చిపోయావు, మీకు హాట్ జిలేబీ అని కూడా పెట్టాను నేను. 5 ఐటమ్స్ పెట్టాను టీటీడీ వాళ్ళు, ఇవన్నీ కూడా అక్కడే దేవస్థానం సంబంధించిన 5 ఐటమ్స్ నేను మీకు ఈ ఛానల్లో ఇంక్లూడ్ చేశాను. నేను ఒకవేళ లేట్గా ఛానల్ స్టార్ట్ చేసిన చాలా విషయాలు చాలామంది అప్లోడ్ చేసిన వాళ్ళు చాలా వరకు నా తర్వాత వచ్చిన వాళ్ళే. నేను మొదటి లేదా రెండు స్థానాల్లో చాలా ప్రోడక్ట్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను, ఎస్పెషల్లీ తెలుగులో. నిజానికి నేను కూడా అందరిలాగా చెప్పలేను, ప్లీజ్ ప్లీజ్ చూడండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఇలాంటి అంత రాదు. నోరు పగిలి కొంత మొహమాటం అడ్డం వస్తుంటుంది అన్నమాట. చూడండి, ఎందుకంటే ఒక ఆరోగ్యకరమైన పద్ధతే నేను మీకు చూపిస్తున్నాను. మీకు చట్నీలలో కూడా నేను ఎప్పుడు తిరమాతేను, మా మదర్ అంటారు తిరమాత వేస్తే అట్రాక్టివ్ కనిపిస్తుంది, వేయచ్చు కదా అంటారు. నేను చూపించను, అంటే తిరమాతో తింటారని అందరికీ తెలుసు, తిరమాత లేకుండా తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది చెప్పటమే నా ఉద్దేశం. ఆల్రెడీ వాటిలో ఆయిల్ వేసి మనం ఫ్రై చేసి మళ్ళీ వాటిలో నూనె వేసి రోజుకి ఎంతో ఆయిల్ కన్జ్యూమ్ చేస్తాం, అది అనారోగ్యకరం. కాంబినేషన్లో చేసుకోవటం అని కానీ, ఒక హెల్దీగా వండుకోవటం అనేది కానీ, మీరు మష్రూమ్ వండుకొని చూడండి. మళ్ళీ ఈ ఛానల్ని నేనేం పెట్టానని మీరే ఎత్తుక్కుంటారు. ఒక సొరకాయ మామిడికాయ పచ్చడి మాత్రం అంత టేస్టీగా ఉండదు, సొరకాయ ఎందులో వేసినా టేస్ట్ ఉండదు. ఒక మిక్స్డ్ వెజిటబుల్ అయితే తప్పించి సొరకాయ ఎందులో వేసినా పెద్ద రుచి ఏముండదు నాకు తెలిసి, అదొక డిఫరెంట్గా ఉంటుంది పచ్చళ్ళల్లో. మిగతా అన్నీ కూడా టేస్ట్ చేయటమే నేను అప్లోడ్ చేశాను, ఆయిల్ తక్కువ టేస్ట్తో కూడుకున్నాయి నేను అప్లోడ్ చేశాను మీకు. అఫ్కోర్స్ నేను కూడా కొత్తదనం కోసమే రాబోయే 15 రోజుల్లో ప్లాన్ చేసుకుంటాను. మార్కెటింగ్ టాక్టిక్స్ స్కిల్స్ ఉండాలి, ఏ బిజినెస్ చేసినా కూడా మనకి మార్కెటింగ్ అనేది తెలియాలి. తయారీ రంగమే కాదు, సేవా రంగం అనే కాదు, మనం ఏం పని చేసినా ఒక ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే దానికి మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి. తెలుగులో అటువంటి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్న ఆడవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, నాకు అది యూట్యూబ్ ఛానల్ చూసినాకే అర్థమైంది. సో వాళ్ళతో పోలిస్తే నేను చాలా వెనుకున్నాను, ఎక్కడో ఉన్నట్టు అనిపించింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు చేసుకునే సబ్స్క్రిప్షనే మాకు కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకో మాట చెప్పాలనుకున్నానండి, వేలాదిగా ఉన్నాయి ఛానల్స్ యూట్యూబ్ కూడా. మీరు ఈరోజు ఈ యొక్క వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియో అనేది మీరు చూస్తేనే నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ చూసేవాళ్ళు మీకు ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ యాడ్స్ వస్తే ఆ యాడ్స్ని మాత్రం దయచేసి స్కిప్ చేయదు, ఎందుకంటే ఇన్కమ్ రిసోర్స్ అనేది అదొకటి మాకు మా వరకి. సో ఆ చిన్న విషయాన్ని కన్సిడర్ చేస్తారనుకుంటున్నాను. లక్షల్లో ఉండే సబ్స్క్రైబర్స్ ఉండే ఛానల్స్ నేను చాలా గమనించాను, వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్టు డిఫరెంట్ అయినా వాళ్ళు వీడియోస్ చూసేటప్పుడు కామెంట్ సెక్షన్ కూడా మీకు అందరూ చెప్పే మాటే నేను చేస్తాను, కామెంట్ సెక్షన్కి వెళ్తాను. కామెంట్ సెక్షన్లో చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఆ ఛానల్ వాళ్ళని అడుగుతారు మాకు ఫైనాన్స్కి సంబంధించినవి చెప్పండి అని. నిజంగా చెప్పే దగ్గర అవి అంత దూరం వెళ్ళట్లేదు, ఎందుకంటే ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నవాళ్ళు ఓపెన్గా అందరికీ రీచ్ అవుతాయి. మీరు అడిగిన ప్రతి కామెంట్కి దాదాపుగా కొంతమంది విషయంలో అది నెగిటివ్గా కనెక్ట్ అవుతుంది, కొంతమంది విషయంలో కొంత పాజిటివ్గా వెళ్తుంది, కానీ దాదాపుగా ఎవరు అడిగినా కూడా నాకు తెలిసిన వరకు నేను చెప్తానే వచ్చాను, రెస్పాన్స్ అవుతానే ఉన్నాను. ఇదండి ఈరోజు వీడియో,
మీ విలువైన సమయం కేటాయించి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మొదటిసారి ఈ ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి యువ వెల్విషర్ జాహ్నవి థ్యాంక్ యూ